గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి ఈరోజు మనం భారత రాజ్యాంగ లక్షణాలలో ఒక లక్షణమైనటువంటి ప్రాథమిక విధులను గురించి తెలుసుకోబోతున్నాము హెరాల్డ్ లాస్కి ఈ విధంగా అంటాడు నేషన్ ఈజ్ మేడ్ బై ఇట్స్ అ సిటిజన్స్ దేశము ఆ దేశంలోని పౌరుల చేత నిర్మితమవుతుంది గాంధీజీ బిలీవ్డ్ దాట్ ద ట్రూ సోర్స్ ఆఫ్ రైట్ ఈజ్ అ డ్యూటీ గాంధీజీ హక్కులకు నిజమైనటువంటి ఆధారము విధులే అంటాడు ప్రతి పౌరుడు తన విధులను సమర్థవంతంగా నిర్వహించినప్పుడు తమ హక్కులను కాపాడుకోగలడు ముఖ్యంగా భారత రాజ్యాంగంలో ప్రారంభంలో ఈ ప్రాథమిక విధులు మనకు కనిపించవు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చేసి సర్దార్ స్వర్ణసింగ్ కమిటీ సిఫారస్ మేరకు యుఎస్ఎస్ఆర్ చైనా జపాన్ రాజ్యాంగాల నుంచి పది ప్రాథమిక విధులను తీసుకోవడం జరిగింది అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా మన భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయంటే పది ప్రాథమిక విధులు ఉన్నాయి రెండు వేల రెండులో ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగంలో పదకొండవ ప్రాథమిక విధిని చేర్చడం జరిగింది ఈ విధి ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు ఉన్నటువంటి బాల బాలికలకు ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను అందించడంలో ప్రభుత్వము మరియు తల్లిదండ్రులు సంరక్షకులు బాధ్యత తీసుకోవాలని తెలియజేయడం జరిగింది ఈ విధంగా భారత రాజ్యాంగంలో నాలుగు ఏ భాగంలో యాభై ఒకటి ఏ అధికరణ ప్రాథమిక విధులను గురించి తెలియజేయడము జరుగుతూ ఉంది ఈ ప్రాథమిక విధుల అమెరికా అనేది అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలో ఇరవై తొమ్మిది ఒకటి అధికరణను ఉంది ప్రాథమిక విధులపై ప్రముఖుల యొక్క అభిప్రాయాలను ఇప్పుడు మనము తెలుసుకుందాము జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ ప్రాథమిక విధుల యొక్క ప్రాధాన్యతను గురించి ఈ విధంగా తెలియజేస్తాడు ఒక గ్రామీణ నిరక్షరాసురాలైన తల్లికి తల్లి ఒడిలో నేను నా కర్తవ్యాలను లేదా నా విధులను నా ధర్మాన్ని నేను తెలుసుకున్నాను ఎందుకంటే నా తల్లికి ధర్మం అంటే ఏమిటో తెలుసు నేను సత్యాగ్రహం చేస్తున్నప్పుడల్లా నా కర్తవ్యాలను నేను ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉండేవాడిని కాబట్టి ప్రతి పౌరుడు కూడా తమ విధులను సమర్థవంతంగా నిర్వహించినప్పుడు ను హక్కులను కాపాడుకోగలడు ఎప్పుడైతే పౌరులు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించలేరో తమ విధులను మరిచిపోతారో అప్పుడు హక్కుల కోసం పరిగెత్తవలసి ఉంటుందని మహాత్మా గాంధీ అంటాడు అదేవిధంగా సంస్థానాల విలీన పితామహుడు మొదటి హోంశాఖ మంత్రి మొదటి డిప్యూటీ ప్రధానమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రతి పౌరుడు కూడా నేను ఒక జాటునని ఒక రాజ్ పుట్టునని ఒక సిక్కునని అనే అభిప్రాయాన్ని మర్చిపోవాలి పతి పౌరుడు కూడా నేను భారతీయుణ్ణి నాకు హక్కులు విధులు ఉన్నాయి వాటిని నేను సమర్థవంతంగా నిర్వహించాలి అనే అభిప్రాయాన్ని కలిగి ఉండాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పడం జరిగింది రాజ్యాంగ నిర్మాత భారతరత్న అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాథమిక విధుల ప్రాధాన్యతను గురించి ఈ విధంగా తెలియజేస్తాడు ప్రజాస్వామ్యం అనేది ఒక ప్రభుత్వ విధానమే కాదు ప్రజాస్వామ్యంలో సాటి పౌరుణ్ణి గౌరవించాలి సాటి పౌరుని పట్ల మర్యాద చూపాలి అలాంటి వైఖరిని అభివృద్ధి చేసుకున్నప్పుడే ప్రజాస్వామ్యము సఫలీకృతం కాగలదు లేదా విజయవంతం కాగలదని అంబేద్కర్ పేర్కొంటాడు ఈ విధంగా ప్రాథమిక విధుల యొక్క ప్రాధాన్యతను గురించి ప్రముఖులు పేర్కొనడం జరిగింది ముఖ్యంగా ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక విధులను ఎల్లప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూ వాటిని నిర్వహించవలసి ఉంటుంది ఏ దేశంలో అయితే ప్రాథమిక విధులను ఆ దేశ పౌరులు సమర్థవంతంగా నిర్వహిస్తారో ఆ దేశము అభివృద్ధి పదంలో పయనిస్తుంది ఆ దేశంలో ఉన్న పౌరులు సమగ్ర మూర్తిమత్వాన్ని సాధించి మరి ఆనందమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది అందుకోసమే రాజనీతి శాస్త్ర పితామహుడైనటువంటి అరిస్టాటిల్ ఒక మాట అంటాడు ఉత్తమ పౌరులు ఉత్తమ రాజ్యాన్ని చెడ్డ పౌరులు చెడ్డ రాజ్యాన్ని రూపొందిస్తారని ఈనాడు పౌరులు హక్కుల కోసం మరి పోరాటాలు చేస్తున్నారు హక్కుల కోసం ప్రాకులాడుతున్నారు కానీ తమ యొక్క విధులను మార్చిపోతున్నారు అనవసరమైన వాటి కోసం పరిగెత్తడం వల్ల సమాజంలో నాణ్యత కలిగినటువంటి అభివృద్ధిని కానీ నాణ్యత నాణ్యత కలిగినటువంటి పౌరులను కానీ నాణ్యత కలిగినటువంటి సమాజాన్ని కానీ మనము నిర్మించలేకపోతున్నాం మరి ఈ ప్రాథమిక విధులపై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వర్మ కమిటీని వేసినప్పుడు ఆ వర్మ కమిటీ అన్ని విషయాలను పరిశీలించి ఈరోజు దేశంలో విలువలు నైతికత క్షీణించిపోతూ ఉన్నాయి ప్రతి భారతీయునికి ప్రాథమిక విధులను బోధించవలసిన సమయం ఆసన్నమైందని వర్మ కమిటీ జస్టిస్ వర్మ కమిటీ తెలియజేయడం జరిగింది దిస్ ఈస్ టైమ్ ఫర్ టు టీచ్ ఎవరీ ఇండియన్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు వేల రెండులో ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగ సమీక్ష రాజ్యాంగ జాతీయ సమీక్ష కమిషన్ అధ్యక్షుడైనటువంటి జస్టిస్ వెంకటా చలయ్య కూడా మరి ప్రాథమిక విధుల యొక్క ప్రాధాన్యతను గురించి తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి పౌరుడు కూడా ఈ ప్రాథమిక విధులు అనేటివి మ్యాండటరీ కాదు ప్రతి పౌరుడు కూడా ఆ విధులను ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ వాటిని నిర్వర్తించవలసిన అవసరం ఉంది అప్పుడే ప్రజాస్వామ్యం అనేది విజయవంతమవుతుంది పౌరులకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు కాపాడబడతాయి ఇప్పుడు రాజ్యాంగంలో యాభై ఒకటి ఏ అధికరణ భారతీయ పౌరుల నుంచి ఏమి ఆశిస్తుంది అనే విషయాన్ని మనము తెలుసుకుందాం మరి మనకు ఈనాడు పదకొండు ప్రాథమిక విధులు ఉన్నాయి అధికరణ యాభై ఒకటి ఏ నుంచి అధికరణ యాభై ఒకటి కే వరకు పదకొండు ప్రాథమిక విధులు మన ముందు ఉన్నాయి మరి ఈ యాభై ఒకటి ఏ అధికరణ భారత పౌరుల నుంచి ఏమి కోరుకుంటుంది అని మనం పరిశీలించినప్పుడు ఒకటి జాతీయ గీతాన్ని జాతీయ పతాకాన్ని భారత రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు కూడా గౌరవించాలి ఈ దేశానికి సంబంధించిన రాజ్యాంగ నిర్మాతలు రూపొందించినటువంటి రాజ్యాంగాన్ని జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని జాతీయ గేయాన్ని ప్రతి పౌరుడు కూడా గౌరవించాలి ఇది పౌరుని యొక్క బాధ్యత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తారీఖున అమలులోనికి వస్తే జాతీయ గీతాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండవ తారీఖున పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగవ తారీఖున జాతీయ గీతాన్ని జాతీయ గేయాన్ని రాజ్యాంగ సభ ఆమోదించడము జరిగింది అదేవిధంగా రెండవ ప్రాథమిక విధి దేశ స్వాతంత్రం కోసం జాతీయ నాయకులు చేసినటువంటి పోరాటాలను త్యాగాలను వారి యొక్క ఆశయాలను వారి యొక్క విలువలను ప్రతి పౌరుడు గుర్తు చేసుకుంటూ వాటిని ముందుకు తీసుకోవలసిన బా తీసుకొని పోవలసిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉందని ఈ విధి మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి మరి ఈనాడు దేశానికి దేశ సార్వభౌమాధికారానికి ఏదైనా ప్రమాదం వాటిల్లినప్పుడు మన జాతీయ నాయకులు దేశ స్వాతంత్రం కోసం చేసినటువంటి పోరాటాలను గుర్తు చేసుకుని మనము ముందుకు పోవలసి ఉంటుంది అదేవిధంగా దేశ సార్వభౌమాధికారాన్ని దేశ ఐక్యతను దేశ సమగ్రతను ప్రతి పౌరుడు రక్షించుకోవలసిన బాధ్యత ఉంది అదేవిధంగా మరొక విధి ప్రతి పౌరుడు కూడా దేశ సేవ కోసం లేదంటే దేశాన్ని రక్షించడం కోసం సదా సిద్ధంగా ఉండాలని ఈ విధి చెప్తుంది ఇతర దేశాల నుంచి దేశానికి ప్రమాదం ఏర్పడినప్పుడు ప్రతి పౌరుడు తన దేశాన్ని రక్షించుకోవడానికి దేశంలో మరి పేదరికము దారిద్ర్యము మరి ఆర్థిక క్షీణత ఏర్పడినప్పుడు దేశ పౌరులను మరి సాటి పౌరులుగా ఆదుకోవలసిన అవసరము ఉంది మరొక విధి భిన్నత్వంలో ఏకత్వము కలిగినటువంటి భారతదేశంలో మరి కాంపోజిట్ కల్చర్ సం సమ్మిళిత సంస్కృతి ఉన్నటువంటి భారతదేశంలో భారత పౌరుల మధ్య సోదర భావాన్ని పెంపొందించవలసిన బాధ్యత మనందరిపై ఉంది దీన్ని సౌభ్రాతృత్వం అంటారు ఈ అంశాన్ని మనం ఫ్రాన్స్ రాజ్యాంగం నుండి తీసుకోవడము జరిగింది అదేవిధంగా రిచ్ హెరిటేజ్ ఉన్నతమైనటువంటి వారసత్వ సంపదను కూడా మనము కాపాడుకోవాలి ఇది ఒక మరొక విధి అదేవిధంగా ఈనాడు పర్యావరణానికి ముప్పు అనేది కలుగుతూ ఉంది మానవుని యొక్క వారి విపరీతమైనటువంటి చేష్టల వల్ల మరి ప్లాస్టిక్ వినియోగం వల్ల రసాయనిక పదార్థాలను విచ్చలివిడిగా ఉపయోగించుకోవడం వల్ల పరిశ్రమల నుంచి వచ్చే మరి చెడు వాయుల వల్ల వాహనాల నుంచి వచ్చే చెడు వాయుల వల్ల పర్యావరణము దెబ్బతింటూ ఉంది ఆ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరిపై ఉంది వన్యప్రాణులను కాపాడుకోవాలి సహజ వనరులు వనరులైనటువంటి నదులను మరియు సరస్సులను మనము కాపాడుకోవాలి ఖనిజ సంపదను మనము పరిరక్షించుకోవాలి అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులను మనము కాపాడుకోవాలి ప్రభుత్వ ఆస్తులను నాశనము చేయకూడదు మన ఇంటిని మనం నాశనం చేసుకున్నట్లు మరి పౌరులు మరి సమాజం మీద అవగాహన లేనటువంటి పౌరులు ఏవైనా ధర్నాలు లేదా స్ట్రైకులు ఉద్యమాలు చేస్తూ ఉన్నప్పుడు తమ సొంత ఆస్ ఆస్తులు అయినటువంటి ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడము జరుగుతూ ఉంది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అదేవిధంగా మరొక విధి ప్రతి పౌరుడు కూడా వ్యక్తిగతంగా కృషి చేసి సమిష్టిగా అందరితో కలిసిపోయి తన వ్యక్తిగల వ్యక్తిగత ఎదుగుదల కోసం కృషి చేయాలి దీన్ని ఎక్సలెన్సీ అంటారు ప్రమోట్ ది ఎక్సలెన్సీ అమాంగ్ ది సిటిజన్స్ చివరిది యాభై ఒకటి కే అధికరణ పదకొండవ అధికరణ దేశంలో ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు ఉన్నటువంటి బాల బాలికలకు ఉచిత ప్రాథమిక విద్యను అందించడంలో ప్రతి తల్లిదండ్రుల బాధ్యత మరియు ప్రభుత్వం యొక్క బాధ్యత సంరక్షకుల యొక్క బాధ్యత ఉందని తెలియజేయడము జరిగింది ఈ విధంగా మనము రాజ్యాంగము మనకు అందించినటువంటి పదకొండు ప్రాథమిక విధులను గురించి తెలుసుకున్నాం ఈరోజు మరి భారత ప్రభుత్వము ఈ ప్రాథమిక విధులను గురించి ప్రతి పౌరుడు తెలుసుకోవాలి వాటిపై తగిన అవగాహన కలిగి ఉండాలి వాటిని ప్రతి ప్రతి క్షణము గుర్తు చేసుకుంటూ ఆ ప్రాథమిక విధులను నిర్వర్తించాలి అని భారత ప్రభుత్వం ప్రతి పౌరునికి తెలియజేయడం జరిగింది ఎందుకంటే రెండు వేల పదహైదులో రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యొక్క నూట ఇరవై ఐదవ వర్ధంతి జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవైలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై వర్ధంతి కూడా జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో రాజ్యాంగాన్ని ఆమోదించి నవంబర్ ఇరవై ఆరవ తారీఖున డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగం యొక్క విశిష్టతను రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను మరి దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి ఆ రాజ్యాంగానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా మరి అనేక కార్యక్రమాల ద్వారా దేశ పౌరులకు తెలియజేయడము జరిగింది మరి పౌరులు ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఒకే నాణ్యానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసు లాంటివి ప్రతి హక్కుకు సమాంతరంగా ఒక విధి ఉంటుంది ప్రతి విధిలో కూడా ఒక హక్కు ఉంటుంది ఏ దేశంలో అయితే అనగా ప్రజాస్వామ్య దేశాల్లో పౌరులు ప్రాథమిక హక్కులపై మరియు ప్రాథమిక విధులపై ఫిర్యాదు చేయరో అలాంటి దేశంలో ప్రజాస్వామ్యము సమాజంలో బలంగా పాతుకొనిపోయి ఉంటుందని జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ అంటాడు కాబట్టి ప్రాథమిక విధుల్లోనే ప్రాథమిక హక్కులు ఉన్నాయి ప్రాథమిక విధులను సమర్థవంతంగా నిర్వర్తించినప్పుడే ప్రాథమిక హక్కులను మనము కాపాడుకోగలము రాజ్యాంగం యొక్క విశిష్టత విశిష్టతను గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట అంటాడు కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ నాట్ ఏ మియర్ లాయర్స్ డాక్యుమెంట్ ఇట్ ఈజ్ ఎ వెహికల్ ఆఫ్ లైఫ్ ఇట్ ఈజ్ ఎ స్పిరిట్ రాజ్యాంగం అనేది న్యాయవాదులు రచించినటువంటి ఒక పత్రం కాదు ఇది భారతీయుల జీవితానికి సంబంధించినటువంటి జీవనాన్ని కొనసాగించడానికి సంబంధించిన ఒక సాధనమని తెలియజేయడము జరిగింది కాబట్టి మనమందరము తెలుసుకోవలసింది తోటి పౌరుల పట్ల సాటి పౌరుల పట్ల మనము నిర్వర్తించవలసిన విధులనే లేదా ధర్మాలనే లేదా కర్తవ్యాలనే మనము విధులుగా విధులని మనము తెలుసుకోవాలి దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనసులో కాబట్టి మనమంతా కూడా మన విధులను సక్రమంగా నిర్వర్తించాలి ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మనము ఆ ధర్మము మనల్ని కాపాడుతుంది పౌరులు ఏ దేశంలో ఏ దేశంలోని పౌరులు మరి నైతిక విలువలను మరి ఉన్నతమైన ఆదర్శాలను కలిగి ఎప్పుడు కూడా తమకు రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక విధులను గుర్తు చేసుకుంటూ వాటిని నిర్వర్తిస్తారో ఆ దేశము ఆ దేశము వేగంగా అభివృద్ధిని సాధిస్తుందని మేధావులు భావిస్తారు థ్యాంక్